ముఖ్యంగా నిర్వాసిస్తున్నామండి. కారణం ఏంటంటే మీరు ఇప్పటికే మీ యొక్క యావదాసిని కూడా స్టీల్ ప్లాంట్కి ధారాదత్తం చేశారు. ఈరోజు మిమ్మల్ని కొమ్మంటే ఎక్కడ పోయి బతుకుతారు, ఎలా బ్రతుకుతారు, ఎలా జీవించగలరు అనేది ఒక్కసారి అర్థం చేసుకుని ఈ ఉద్యమానికి ప్రాధాన్యత గుర్తించి మనం ఈ ఉద్యమంలో పాల్పంచుకునే దానికి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దానిలో భాగంగానే మీ అంతా కూడా 29 బహిరంగ సభకు, అలాగే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ చల్లటి శుభోదయంలో మన ఈ యొక్క ఉక్కు రక్షణ యాత్ర కోసమే విడుదల చేస్తున్నందుకు ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులకు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులకు, అలాగే గంట్యాడ పొర ప్రజలకు, అలాగే సిఐటి కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. స్టీల్ ప్లాంట్ నమ్మకం ఆపాలి, స్టీల్ ప్లాంట్ నమ్మకం ఆపాలి, స్టీల్ ప్లాంట్ నమ్మకం ఆపాలి, స్టీల్ ప్లాంట్ నమ్మకం ఆపాలి. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. ప్రైవేటీకరణ విధానాన్ని బీజేపీ తీసుకురావడం జరిగింది. దానివల్ల స్టీల్ ప్లాంట్లో జిఎంసీ దగ్గర ఇప్పటికీ నేటికి 935 రోజులు కొనసాగుతున్నాయి. ఈ పోరాటం విశాఖ స్టీల్ ప్లాంటే కాదు, అన్ని ప్రభుత్వ రంగంలో కూడా ప్రభుత్వ సంస్థలు కొనసాగించాలని కూడా కార్మిక సంఘాలుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఇప్పుడే కాంగ్రెస్ 2007లో ఉన్నప్పుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం వల్ల నిర్వాసితులకి 4000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మరి మోడీ ప్రభుత్వం వచ్చింది, ఉన్న స్టీల్ ప్లాంట్లని మూతపెడితే మరి ఉపాధి రక్షణ అనేది ఎక్కడుంటుంది, కొత్త ఉపాధి ఎక్కడొస్తుంది అనేసి ఈ మోడీ ప్రభుత్వం మేము అడుగుతున్నాం. ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో 16000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారంటే అందులో సుమారుగా 8000 నుంచి 10000 వరకు అరవకారుదారులు ఉన్నారు, స్థానికులు ఉన్నారే పనిచేస్తున్నారు. మరి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే ఆ కాంట్రాక్ట్లు ఎవరు కూడా పని లేక కూడా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థలు కొనసాగించాలని, ప్రతి ఆరకడదారులకు ఉద్యోగాలు కల్పించాలనేసి ఈ యొక్క సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ అనేది ఒక ఉత్తరాంధ్ర అనేది మన ప్రసారంలో ముందుకెళ్తుంది. దీన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకొని పుర ప్రజల కార్మికులందరూ కలిసి ఏదైతే కేరళలో సీఎం ప్రణబ్ విజయ్ గారు వస్తున్నారో ఆ సభకి మనందరం జయప్రదం చేసి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మనందరం ముందుండి పోరాడాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చే ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తున్నది. ఇచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరిన ధన్యవాదాలండి. ఏదైతే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాటం చేద్దామని నిర్ణయం తీసుకున్న తర్వాత యూనియన్లన్నీ కూడా ఒక కార్యక్రమం చేపట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడున్న ఈ స్టేట్లో ఉన్న మొత్తం పార్టీలన్నీ కూడా ఏదో కార్యక్రమం చేశాయి. కార్యక్రమాలు ఏం చేశాయని మనం అందరం చూసాం. కానీ ఈరోజు ఒక సిపిఎం పార్టీ ప్రజలకు ఎప్పుడు ఏదో చేయాలని నిరంతరం ప్రభుత్వ సంస్థలు ఏ ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలని, అవి ప్రభుత్వ రంగంలో ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని. ఒక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రామారావు గారు, అలాగే మిగతా సోదరులందరికీ. ఏదంటే ఈ ఉక్కు పరిరక్షణ కోసం మనం చాలా రోజులు చూస్తున్నాం. అంటే మేము అధికారులు ఉన్నా మా వెనక నుంచి మా సపోర్ట్ ఉంటుంది. 950 రోజుల నుంచి కంటిన్యూగా చేస్తున్నా సరే స్పందనకు కనిపించట్లేదు కేంద్ర గవర్నమెంట్ నుంచి. అదే మోడీ గారు కనీసం ఈ ప్రైవేట్ చేస్తానా గవర్నమెంట్ నుంచి తను ఒక్క మాట కూడా చెప్పట్లేదు. ఈ విషయాన్ని వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, మన కార్మికులు, కార్మిక నేతలు కూడా, అలాగే అన్ని ఉద్యమాలు ఒక విశాఖపట్నంలోనే కాదు వాళ్ళు మొత్తం ఇండియా వైడ్ ఇది స్ప్రెడ్ చేస్తున్నారు. ఈరోజు మనం చూసాం మొత్తం ఆంధ్ర అంతా తిరిగారు, ఆంధ్ర అంతా తిరిగింది అది అయిపోయింది. ఈరోజు ఉత్తరాంధ్రలో బైక్ ర్యాలీ ఒక సిపిఎం తరఫున మంచి కార్యక్రమం చేపట్టారు. ఇది వాళ్ళు సొంత ఉద్దేశానికి కాదు, ఆ సిపిఎంకి పార్టీకి సంబంధించింది కాదు. స్టీల్ ప్లాంట్ ఒక ప్రైవేట్ అవ్వకూడదు అనే మంచి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టినందుకు సిపిఎం తరఫున వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. ఇక ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక మాకు ధన్యవాదాలు తెలుసు. అధికారులు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన
Don't forget to like, subscribe, and share the videos.